అందరికీ జయభీం, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఇప్పుడే కండిషన్ బిల్లో సంతకం పెట్టి బయటకు వస్తే ఒక వార్త చూశాను, ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడట. దానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న కారణం, అలాగే ప్రచారంలో పెడుతున్న కారణం, చాలా తెలుగు ప్రచారంలో పెడుతున్నారు ఏంటంటే, మంగళగిరి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఒక బీసీకి సీట్ ఇస్తున్నాడట, అందుకని ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలోని బయటకు వెళ్ళిపోయిన ప్రచారం చేస్తున్నారు. చాలా మంది వైసీపీ వ్యతిరేకులు కూడా అదే ప్రచారం ముందు తీసుకొస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి బీసీల మీద అంత ప్రేమ ఉంటే, బీసీలకు టికెట్లు ఇవ్వాలనుకుంటే అవినాష్ రెడ్డి ప్లేస్ లో బీసీకి టికెట్ ఇమ్మనండి, కొడాల నాని ప్లేస్ లో బీసీకి టికెట్ ఇమ్మనండి, రోజా ప్లేస్ లో బీసీకి టికెట్ ఇమ్మనండి, లేదా పేర్ని నాని ప్లేస్ లో బీసీకి టికెట్ ఇమ్మనండి. అది వదిలేసి కేవలం ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రాంతంలో, మంగళగిరి ప్రాంతంలో మాత్రం బీసీలకు ప్రేమ వస్తుందా? తొక్కేం కాదు. మంగళగిరి ప్రాంతంలో నారా లోకేష్ గారి మీద ఎవరు పోటీ దిగినా ఓడిపోతున్నారు అని ఫుల్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది. అదే మాట రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు, బాబు ఇక లోకేష్ని తట్టుకోవడం మన వల్ల కాదు, ఆయన ప్రభంజనం, లక్ష దాటి మెజార్టీ వస్తుంది అంటున్నారు, కాబట్టి నువ్వు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నువ్వు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి నువ్వు కొంచెం వెనక్కి తగ్గు, అక్కడ బీసీని పెడదాం, బీసీని పెడితే బీసీలు సెంటిమెంట్ రెచ్చగొట్టినట్టు ఉంటుంది, లేదా ఒకవేళ లోకేష్ గారు గెలిచేస్తే అరే ఒక బీసీ మీద చూడండి ఎంత దారుణంగా లక్ష మెజార్టీతో నెగ్గేశాడో అని మనం సింపతి గెయిన్ చేసే కూడా అవకాశం ఉంటుంది, కాబట్టి అక్కడ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? కేవలం తనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదని అతనికే బాధ ఉంటది కదా. ఏ కొడాల నాని ప్లేస్ లో బీసీ మీద ప్రేమ రాలేదు, పేరు నాని ప్లేస్ లో బీసీ మీద ప్రేమ రాలేదు, రోజా ప్లేస్ లో, అవినాష్ రెడ్డి ప్లేస్ లో, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లేస్ లో, మిథున్ రెడ్డి ప్లేస్ లో బీసీల మీద ప్రేమ రాలేదు, ఏ పులివెందుల్లో బీసీ మీద ప్రేమ రాలేదు, గాని ఒక్క మంగళగిరిలో మాత్రం వచ్చేసిందా, నా ఒక్కటి సీట్కే మీరు టెండర్ పెడతారా అని చెప్పి అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదనే అనుమానం తెలిపి ఉంటాడు బయటికి. అంతేగాని బీసీకి ఇస్తున్నాడు అనే ఈ పనికిమాల ప్రచారం దయచేసి పేటీఎంస్ మానుకోండి. అలాగే ఎవరైతే ఈ ప్రజలందరూ అదే నమ్ముతున్నారో మీరందరూ కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఎక్కడా లేదు లోకేష్ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో మాత్రమే బీసీల మీద ప్రేమ వచ్చిందా? ఇదంతా కూడా హంబక్ నాటకం జరుగుతుందండి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. కేవలం ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళిపోవడానికి కారణం అతనికి సీట్ ఇవ్వలేదనో మరో పర్సనల్ కారణం తప్ప జగన్మోహన్ రెడ్డి బీసీలను ఉద్ధరించేస్తున్నాడని మాత్రం కాదు. నిజంగా బీసీలకి ప్రేమ ఉంటే అన్ని చోట్ల ఇస్తాడు కదా, ఈ ఒక్క చోట ఇవ్వడు కదా. దయచేసి అంటే ఇలాంటి ప్రచారం అంటే వాళ్ళకి జరిగే తప్పుల్లో కూడా వాళ్ళు దాన్ని పాజిటివ్ గా మార్చుకోవడంలో ఈ ఐపాక్ టీం మాత్రం సిద్ధమవుతుందండి. ఎందుకంటే ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్షంలో చేరడం అనేది ఎక్కడ జరగలేదు ప్రపంచ చరిత్రలో. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జగన్ రెడ్డి ప్రభుత్వంలో అతని పార్టీలో మాత్రమే జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు బయటకు వెళ్లేదు మరో లెక్క. కేవలం సీటు కోసం లేదా మరో దానికోసం ఆయన పర్సనల్ కారణాలతో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తాడు తప్ప, దీన్ని కూడా జగన్ కి బీసీల మీద ప్రేమ ఉంది, జగన్ కి ఎస్సీల మీద ప్రేమ ఉందని ఇలాంటి పనికిమాల మలుపులు తిప్పకండరా పేటీఎం టీమ్స్. అందరికీ ప్రజలందరికీ తెలుసు జరుగుతున్న వాస్తవాలు ఏంటనేది. కాబట్టి ఈ వీడియో ద్వారా కూడా మన వాళ్ళందరూ తెలుసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జయ మా